ప్రపంచ అద్భుత చిత్రరాజం మోనాలిజా మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆ కళాఖండానికి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగు చూసింది. జర్మన్ పరిశోధకులు పలువురిని ప్రశ్నించి మరీ ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ను బయటపెట్టారు. అదేంటో మీరు చూడండి. మోనాలిసా లియోనార్డో డావిన్సీ అద్భుత ఆవిష్కరణ. డావిన్సీ కుంచె నుంచి జాలువారిన చిత్రరాజం, ప్రపంచ దేశాల చిత్రకారులను నిలువునా నిలబెట్టే చిత్తరువు, కళాభిమానులను కట్టిపడేసే కళాఖండం. అసలు మోనాలిసా గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఎంత పొగిడినా ఏదో లోటు మిగిలే ఉంటుంది. అయితే పొగడ్తలతో పాటు మోనాలిసా చిత్రంపై ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది, మోనాలిసా నవ్వుతోందా లేక విచారంగా ఉందా? వాస్తవానికి ఈ ప్రశ్న నాటిది కాదు. దశాబ్దాలుగా ఈ ప్రశ్నపై రకరకాల వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. కొందరు విచారంగా ఉందని అంటే, మరికొందరు చిరు సంతోషంతో కనిపిస్తోందని వాదిస్తూ వస్తున్నారు. లేటెస్ట్గా ఈ వాదన కొత్త మలుపు తిరిగింది. జర్మనీలోని ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు మోనాలిసా చిత్రపటంపై పరిశోధనలు నిర్వహించారు. ఇందులో భాగంగా కొందరికి మోనాలిసా చిత్రాన్ని చూపించారు. అసలు చిత్రం గురించి, మార్పుల గురించి చెప్పకుండా మోనాలిసా సంతోషంగా ఉందా, విచారంగా ఉందా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సర్వేలో పాల్గొన్న వారిలో చాలామంది ఒకే రకమైన సమాధానం చెప్పారు. మోనాలిసా అసలు చిత్రంపై వారంతా ఒకే రకమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆమె నవ్వుతోందని, సంతోషంగా ఉందని తెలిపారు. వీటన్నింటినీ క్రోడీకరించిన జర్మన్ శాస్త్రవేత్తలు మోనాలిసా నవ్వుతోందని తేల్చారు. క్రీస్తు శకం 15వ శతాబ్దంలో ప్రాచీన చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ చేతుల మీదుగా మోనాలిసా ప్రాణం పోసుకుంది. ఇదొక ఆయిల్ పెయింట్. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం 1503-1506 మధ్య ఈ చిత్రరాజం ఆవిష్కృతమైంది. ఫ్రాన్స్ రాజు కింగ్ ఫ్రాన్సిస్ I ఆ చిత్రాన్ని తన వశం చేసుకున్నాడు. ఆ తర్వాత అది చేతులు మారింది, దేశాలు దాటింది, ఎక్కడెక్కడో తిరిగింది. తిరిగి తిరిగి చివరకు ప్యారిస్లోని లూర్వే మ్యూజియంలో భద్రంగా కొలువుదీరింది. ఇక మోనాలిసా చిత్రంపై ఉన్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. మోనాలిసాకు అంతర్జాతీయంగా ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకునే క్రమంలో నకిలీ మోనాలిసాలు పుట్టుకొచ్చాయి. అసలేదో నకిలీదేదో పోల్చుకోలేనంత ఫేక్ మోనాలిసాలను సృష్టించారు. ఫేక్ మోనాలిసా చిత్రాలను అమ్ముకుని చాలామంది సొమ్ము చేసుకున్నారు. చివరకు నికార్సైన మోనాలిసా చిత్రం లూర్వే మ్యూజియంలో కొలువుదీరింది. మోనాలిసా చిత్రంపై ఉన్న మరో వివాదం, ఆ చిత్రంలో ఉన్న మహిళ ఎవరు, హూ ఈజ్ దట్ బ్యూటిఫుల్ విమెన్. ఈ ప్రశ్నలపైన రకరకాల వాదనలు వచ్చాయి. కొంతమంది ఆమె డావిన్సీ భార్య లీసా గెరాడినా అని వాదించారు. మోనాలిసాలో మోనా అంటే ఇటలీ భాషలో మేడం అని అర్థమని, ఇక లీసా అనేది డావిన్సీ భార్య లీసా గెరాడినాలోని మొదటి పదమని తమ వాదనను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మరికొందరు మాత్రం మోనాలిసా డావిన్సీ కలలరాణి అయి ఉంటుందని వాదించారు. ఈ వాద వివాదాలను కాస్త పక్కకు పెడితే మోనాలిసాలో అందరినీ ఆకర్షించే విషయం మరొకటి ఉంది. అదేంటంటే మోనాలిసాకు కనుబొమ్మలు ఉండవు.